పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటలు నొక్కండి. నమస్కారం. ఈ వీడియో జూన్ 10వ తారీఖు చేస్తానంటే బాలయ్య బాబు జన్మదినం ఈరోజు. ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో రాసినటువంటి సినిమాలు ఆ జ్ఞాపకాల ద్వారా చిన్న పలుకులు పలుకుదాం. '82లో మొట్టమొదట అన్నగారి సినిమా అనురాగ దేవతలో బాలయ్య గారితో మొట్టమొదట సినిమా మేము చేయటం జరిగిందండి. అప్పుడు చాలా చిన్నపిల్లడు, మేము నూతన్ ప్రసాద్ ఇంట్లో ఉండేవాడు. చక్కగా ఇప్పటికీ నేను మర్చిపోలేదు, గురుభ్యో నమః అంటే ఆ కల్చర్, ఆ తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ కల్చర్, గురుభ్యో నమః అని చక్కగా పలకరించాడు. బాగా చదువుకున్నాడు, తెలుసు మనకి ఆ సంస్కారం అంతా. అనురాగ దేవత ఆ తర్వాత అంటే అన్నగారితోనే ఆ తర్వాత కలిసి వెళ్ళే బతిమాలని నేను ఆ సింహం వీధిలో బాబుతో సినిమా చేస్తుంటే వెళ్ళి బతిమాలి అన్నగారు, మీరు ఈ వేషం వేయదు, బాబు వేయటం కరెక్ట్, మీరు మాత్రం ఆ తండ్రి పాత్ర వేయద్దు, జగ్గయ్య గారిని కానీ లేకపోతే శివాజీ గణేషన్ గారిని వీళ్ళు అడుగుదామండి, అది కామెడీగా ఉంది అని మీకు ఒకసారి చెప్పుకుంటాను. ఏం మేము చాలా చిత్రాల్లో కామెడీ చేశాం కదా అన్నారు ఆయన. మీరు కామెడీ చేశారు అన్నగారు, కానీ ఈ ఒక కొండవీటి సింహాలు, బొబ్బిలి పుల్లు అవి చూసినాక గమకిన కామెడీ చూడాలి అంటే మనసు ఒప్పదండి. బొబ్బిలి పుల్లు చూసినాక ఆయన కామెడీ చేస్తాను మీకు ఎలా చూడదు. సర్దార్ పాపరాయుడు ఆ పాత్రలు చూడగానే ఒళ్ళు గగుడు పొడిచి చేతికి దెబ్బ తగిలినా కూడా అది తెలియకుండా అది పళ్ళ బిగువును పట్టుకుని యాక్ట్ చేస్తున్న మహానుభావుడు. అలా ఆయన్ని తీసుకొచ్చి సింహం నవ్వింది అనే సినిమాలో వద్దండి అని అన్నాం కానీ అది వెళ్ళాం. అయితే తర్వాత బాలయ్య బాబుతో మాకు వచ్చినటువంటి అద్భుతమైన విజయం తర్వాత అనసూయ గారు, ఈ ఇది చెప్పానేమో ఒకసారి మీకు శారద గారి గురించి చెప్పేవారు. శారద గారు అయితే బెంగపడి చేస్తున్న షూటింగ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక 2 అవర్స్ ఆఫ్ అడిగి, అప్పుడు మేము నూతన్ ప్రసాద్ ఇంట్లో ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళం, మా ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ చాపేసి కొడుకుంది, ఏంటమ్మా అలా కొడుకుంటున్నారు ఏంటి ఏమైందంటే అది చాలా దిగులుగా ఉంది, సినిమా రిలీజ్ అవుతుంది అక్కడ, నేను షూటింగ్ చేయలేకపోతున్నానంటే ఏమనుకుంటున్నారమ్మా మీరు చరిత్ర మా కాసేపట్లో ల్యాండ్ ఫోన్ చూడండి 1 గంటకల్లా ఫ్యాన్స్ కొంతమంది మాకు ఫోన్ చేస్తారు, మీరు కంగారు పడబాకండి అంటే అవి నమ్మరే, నేనేంటి అసలు ఆ పాత్ర ఏంటి, శారద ఏంటి, ఈ పాత్ర ఏంటి అంటే ఆవిడకి ఆ చండశాస్త్రుడు అప్పుడు నటించున్న ఆ పాత్ర గుర్తొచ్చి ఈ కామెడీ ఏంటి నా మీద చూస్తారా అనేటువంటి భయంతో ఆవిడ మరి టాక్ వచ్చింది. వారు వెళ్ళొచ్చి బెజవాడ నుంచి వచ్చి నమస్కారం పెట్టారు, అమ్మో అదేం పోవాలండి బాబు ఆచారం ఏంటి ఆ పిల్లలు ఏంటి అలా ఇచ్చేస్తా ఎన్ని రోజులు అడిగితే మీ అందరూ తెలుసండి అనుసూయ గారు. అసలు అత్త అల్లుళ్ళ కథకి అంతకుముందు మాకంటే ముందు కొంతమంది అత్త అల్లుళ్ళ మీద రాశారండి, కానీ ఎంత ఎంటర్టైన్మెంట్తో అత్తకి ఏముడు అబ్బాయికి మూడు ఇలాంటి చాలా సినిమాలు తర్వాత అంటే ఈ కథే అని కాదండి అత్త అల్లుడు అనేటువంటి ఒక చిన్న పాయింట్ తీసుకుని అద్భుతంగా చాలామంది మేము బొబ్బులు రాసి మళ్ళీ మేమే రాశాం అత్త అల్లుడు అని, అది దానికి దీనికి అసలు పోలి కనపడదు కదా మీకు, కానీ ఆ జోనర్ ఒక అత్త అల్లుడు మీద సరసాలు ఉంటే భలే ఉంటుంది అనేటువంటి కొత్త పాయింట్ బాలయ్య బాబు సినిమా అనసూయ గారి ద్వారా అలా వెళ్ళిందండి. ఆ తర్వాత బాబుతో చాలా నీట్గా మేము రాసినటువంటి సినిమా ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఒకటి, అంటే ముందు సమరసామరెడ్డి నరసింహనాయుడు చివరిలోకి వచ్చినాయండి, ఆ ముందు ప్రెసిడెంట్ గారు అబ్బాయి పెద్దన్నయ్య, ఈ సినిమాలన్నీ ఆయనలోని నటుణ్ణి అంగుళం 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 పెంచుతూ తీసుకుంటూ వచ్చినాయి. అలా కొన్నేమో ఆ రోజుల్లోనే మహాత్మా గారి మొగుడు దొంగరాముడు ఇలాంటి సినిమాలేమో కొట్టేసినాయి కదమ్మా, బట్ ఇవేమో ఆడుతున్నాయి అంటే మాకు తెలుస్తుంది ఆయన మీద ఎటువంటి దాడి, కాకపోతే మాకేంటండి ఆ రోజున ఒక దర్శకుడో ఒక రచయిత
ఒక నిర్మాత ఆ కథతో వచ్చేస్తే మేము రాయం అనేటువంటి అంశం లేకుండా వారు అడిగారు మనం రాయాలి. ఎందుకంటే మనం రాయం అనగానే వాళ్ళు రాయమంటున్నారని చెప్తారు, మళ్ళీ తలకాయ నిప్పులు మనకి దర్శకులకి కానీ మనకి నిర్మాతలకు కానీ మనకి హీరోలకు కానీ వచ్చి ఎందుకు గోపాలకృష్ణ రాసేద్దాం, వాళ్ళకి నచ్చింది కదా, ఏమో మనకు నచ్చింది ఆడాలనే ఉంది, వాళ్ళకి నచ్చింది ఆడకూడదు అని ఏమన్నా ఉందా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలా రాసేసినటువంటి సినిమా. కానీ మళ్ళీ ఆ స్టేజ్ నుంచి సడన్గా ఇక మళ్ళీ ఒక లారీ డ్రైవర్ వచ్చేసరికి మొత్తం రికార్డులన్నీ లారీలో మోసుకొచ్చాడు బాలయ్యబాబు. ఇక చివరిలో రాసినటువంటి ఆ సినిమాలు సమరసింహారెడ్డి నరసింహనాయుడు రెండు కళ్ళు మాకు, ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి చిత్రాలు. అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ అయినా సమరసింహారెడ్డి నరసింహనాయుడు లాంటి కథ అయినా వేరే హీరోల మీద అలా ట్రీట్మెంట్ రాయవాడు డెఫినెట్గా వేరేగా రాస్తాం. అర్థమైంది కదండి. చిరంజీవి గారికి అయితే ఒక రకంగా, ఇట్లా ఒక నాగార్జున గారు, వెంకటేష్ బాబు, ఇట్లా ఆ రోజుల్లో మనం రాస్తున్నటువంటి ప్రతి హీరో బాడీ లాంగ్వేజ్కి మనం ఆ సర్దుకునేవాళ్ళండి. వాళ్ళు అడుగుతూ ఉండేవారు కూడా. డైలాగ్ కూడా మీకు ఒకసారి నేను చెప్పాను, కృష్ణ గారు నేను చదువుతాంటే మీరు అన్నగారిలాగా చదువుతున్నారు, అలా చదవకండి, మామూలుగా చదవండి డైలాగ్ అని కృష్ణ గారు అన్నారని కూడా చెప్పారు. నేను ఏ డైలాగ్ అయినా నాకు ఆ చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసి చేసి అన్నగారి డిక్షను నేను మాత్రం నటుడుగా ఆ డిక్షన్ ఫాలో అవ్వలేదండి. కానీ డైలాగ్ రీడింగ్ ఇచ్చేప్పుడు మాత్రం ఎందుకో అన్నగారి డిక్షన్లు ఇచ్చేవాడిని. చివరిలో కొంచెం అందరూ ఇబ్బంది పడతాం మొదలెట్టడానికి మెల్లగా కొంచెం మార్చుకుని నా డిక్షన్లో కొంచెం అలవాటయ్యారండి ఒక 10-15 ఏళ్ళు అయిపోయినాక. అలా సమరసింహారెడ్డి అంటే ఒక గమ్మత్తైన డైలాగ్కి వరవడి బహుశా అందులోంచి వచ్చింది ఎవరండి, నేను తొడగొడితే సౌండ్కు చచ్చిపోతావరా అనేటువంటి డైలాగు మరి ఎలా రెస్పాన్స్ వచ్చిందో మీకు తెలుసా. అందుకే మీకు ఒకసారి చెప్పాను నేను, బి గోపాలు నరసింహనాయుడు వెళతా లాస్ట్ డే షూటింగా పెనాల్టిమేట్ డే షూటింగ్ తెలియదు, బ్రహ్మానందం గారు కూడా దొరకపోతే వేరే అతనితో వేసేసేయండి అని ఆ వేషం ఏం చేసేయండి అని చెప్పి మళ్ళీ నేను ఒకసారి సీన్ చూడండి బాగుంది కదయ్యా అన్న, కాదు సార్ సమరసింహారెడ్డిలో తొడగొడుగుతా సౌండ్ చచ్చిపోతా అనే డైలాగు ప్రతి థియేటర్లోనూ మారిపోయిపోయిందండి. ఆ రేంజ్ డైలాగు, మంచి డైలాగులు చాలా ఉన్నాయి గురుగారు, కానీ ఆ రేంజ్ డైలాగ్ ఇక్కడ లేదు అంటే ఆ కింద గుమ్మం మీద, గుమ్మం ముందు నేను కూర్చుని గుమ్మం ఎదురుగా అతను కూర్చుని రాసిచ్చినటువంటి డైలాగు, కత్తులతో కదుల కంటి చూపుతో చంపేస్తా, ఇప్పటికీ చెప్తున్నారు అది బాలయ్య బాడీ లాంగ్వేజ్ కాకపోతే ఆ డైలాగ్ రాయటానికి ఏ రైటర్ సాహసం చేయడండి. అంటే కొంతమంది చెప్తే కొన్ని ఒప్పుకుంటారు, కొంతమందికి ఏంటంటే కంకార్డెడ్ డైలాగ్స్ అంటారు అనమాట, కంపోజ్డ్ డైలాగ్స్ అంటారు, అవి చెప్పడానికి కొంతమంది హీరోలు అంగీకరించారు. దే గో ఫర్ న్యాచురల్ డైలాగ్స్. ఆ న్యాచురల్ డైలాగ్కి వెళ్ళే వాళ్ళు సడన్గా ఇలాంటి కంపోజ్డ్ డైలాగ్ వస్తే దొక్కి ఇబ్బంది పడిపోతారు. ఒకసారి చెప్పాను నేను, చిరంజీవి గారు కూడా అడిగారు అక్కడ నుంచి, ఇక్కడ ఒక కంపోజ్డ్ డైలాగ్ అయితే నాకు కావాలని అక్కడ అడిగారు అని చెప్పి, తప్పు బావైపోయింది కాబట్టి నేను డైలాగ్ చెప్పాను కదా. అలా సో ఆ హీరోలు అది ఇలాంటిది కాదండి, ఛాలెంజ్ కాదండి, అది నిజమే. అతను ఒక రాయలసీమ పౌరుషంతో చెప్పిన పదవలాగా ఉంటుంది. చిరంజీవి గారు అలా జాగ్రత్త పడతారంట, బాలయ్య భయపడ్డు అట్లా చెప్పేస్తాడు. మా తర్వాత అయితే బోయపాటి గారు అయితే మరీ రెచ్చిపోయి బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్కి డైలాగులు రాశారు మీ అందరికి తెలుసండి. ఏమైనా అద్భుతంగా తరం తరానికి ఒక కొత్త రకంగా నటిస్తూ తరం తరం ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని చూరగొంటూ ఆ తండ్రి పేరు నిలబెడుతూ ఎంతమంది కథానాయకులు పోటీ వస్తున్నా తన స్థానం తనదే అని నిరూపించుకుంటూ ముందడుగు వేస్తున్నవాడు నందమూరి బాలకృష్ణ గారు. వారి జన్మదిన సందర్భంగా నేను చెప్తుంది ఇది, వారికి ఆ శుభాకాంక్షలతో నేను మరొకసారి బాలయ్య బాబు జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ ఆయుధ ఆరోగ్యశ్వరాలతో ఆయన వర్ధిల్లాలి, ఇంకా అద్భుతమైన వేషాలు ఆయన వేయాలి, ఇంకా ఎంతో ముందుకి తండ్రిలాగానే
ఆకాశాన్ని అంటుకుని అంత ఎత్తుది వారు నటనలోను ఇటు రాజకీయంలోనూ కూడా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.